26 మందిని ఒక కూడగట్టిన తర్వాత, కుప్ప కూడ కూడిన తర్వాత, అప్పుడు ప్రశాంతంగా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది. ఇది జరగబోయే పరిణామం చూడండి. ఆ రోజు బీఆర్ఎస్ స్పీకరే కనుక దానికి ఏం అభ్యంతరం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ స్పీకరే కనుక వీళ్ళకు కూడా ఏం అభ్యంతరం ఉండరు. శాసనమండలిలో కూడా అదే జరిగింది. శాసనమండలి కూడా ఇప్పుడు అదే జరుగుతుంది, మీరు చూస్తుండండి. ఆల్రెడీ ఇవాళ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్టేట్మెంట్ చూశాను, రేవంత్ పాలన పైన సంతృప్తి ఉంది, బీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణ లోపం ఉంది అని. గుత్తా అమిత్ రెడ్డి వచ్చి వేమ నరేందర్ రెడ్డిని కలిశాడు. సో జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనమండలి పక్షం కూడా బీఆర్ఎస్లో విలీనమవుతుంది. సో అందువల్ల సరిగ్గా చరిత్ర డామిట్ కథ అడ్డం తిరిగింది అని కన్యాశుల్కంలో గిరీష్ అంటే ఇలా గుర్తొస్తుంది. డామిట్ చరిత్ర రిపీట్ అవుతుంది.